వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏన్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఒక ఫార్ములా ఇంకా చెప్పాలి అంటే ఇదొక వర్షన్ రాజకీయాల్లో కూడా బళ్ళు ఓళ్ళవుతాయి ఓడలు కూడా బళ్ళు అవుతూ ఉంటాయి అంటే అంత అద్భుతంగా ఉంది సాఫీగా ఉంది అసలు వీళ్ళకి తిరిగేలేదు ఆహా ఓహో బ్రహ్మాండం బద్దలైపోతుంది అసలు వాళ్ళు ఏం చేసినా అద్భుతం అనుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అలాగే తిరగబడిపోయిన పరిస్థితి ఉంటుంది ఏమీ లేని దగ్గర కూడా మహా మహావృక్షం అన్నట్టుగా కూడా అసలు అలా కొంతమంది అలా వచ్చేస్తూ ఉంటారు ఇది రాజకీయాలకి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన పోలికలు అన్నీ కూడా ఖచ్చితంగా సరిపోతాయి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎవరు శాశ్వతంగా శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్యమైన దేశ రాజకీయాల్లో కానీ అటు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయాల్లో పరిణామాలు కానీ చాలా వేగంగా మారిపోతున్నాయి అటు రెండు తెలుగు రాష్ట్రాల విషయం కానీ దేశవ్యాప్తంగా సమీకరణాల విషయంలో కానీ ఎవరు ఎవరితో ఉంటున్నారు ఎవరు ఎవరితో ఉండబోతున్నారు ఎవరికి ఎవరు మిత్రుడు ఎవరికి ఎవరు శత్తు పొత్తులేంటి కత్తులు ఎవరితో ఉన్నాయి కసరత్తులు ఏంటి అనేది చాలా ముమ్మరంగా వేగంగా సాగుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో వ్యూహ ప్రతి వ్యూహాలు అనేది ఎవరికి వాళ్ళు రాష్ట్రంలో తిరిగి అధికారం దక్కించుకోవాలన్నట్టు రాష్ట్రాలకు సంబంధించిన అధికార ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా కూడా అధికారంలో ఉన్న వాళ్ళు మరొకసారి అధికారం ఎలా నిలబెట్టుకోవాలి లేదా ఉన్న వాళ్ళని దించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఎలా పోరాడి ఉన్న వాళ్ళ అధికారాన్ని దించాలన్న విషయంలో ప్రతి వ్యూహాలు దాదాపుగా చాలా వరకు సిద్ధమవుతున్నాయి అయితే ఇప్పుడు ప్రధానంగా ఒక అనూహ్యమైన పరిస్థితులు దేశవ్యాప్తంగా రాష్ట్రాల కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి దానికి ప్రధానంగా ఒకటి మనం గమనించవచ్చు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్డీఏ పక్షాల మీటింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పక్షాలు ఏవైతే ఉన్నాయో పద్దెనిమిదవ తేదీన వాళ్ళు అశోక హోటల్ వేదికగా మీటింగ్ పెట్టుకోబోతున్నారు ఎందుకు ఈ మీటింగ్ అనేది ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ పక్షాలు ఈ నాలుగున్నర ఏళ్లలో భేటీ కాలేదు చాలామంది అసలు ఎన్డీఏ ప్రభుత్వమా మోదీ ప్రభుత్వమే అనే చర్చ జరిగింది కేంద్రంలో ఉంది అసలు మోదీ ప్రభుత్వమే కదా అనే మాటే మనకి అటు మీడియాలో కానీ ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ అందరికి అలాగే వినపడింది అలాగే దాదాపుగా అందరూ సంబోధించారు మోదీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎన్డీఏ ప్రభుత్వం అన్న మాట కూడా మనకి వినిపించలేదు కాబట్టి ఈసారి పద్దెనిమిదో తేదీని జరగబోతున్న ఎన్డీఏ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది అవునా ఎన్డీఏ మీటింగ్ నాలుగు నెలల తర్వాత ఎందుకు ఈ మీటింగ్ ఎందుకంటే ఎన్డీఏ వన్లో కొంతమంది దూరం అయ్యారు ఎన్డీఏ టూ మీటింగ్కి సంబంధించి ఇంకొంతమంది యాడ్ అయితే ఇంకొంతమంది దూరం అయ్యారు ఇప్పుడు ఈ మీటింగ్కి సంబంధించి ఎవరు యాడ్ అవుతారు ఎవరు వస్తారు ఎవరు పాత వాళ్ళు ఏమన్నా వస్తారా కొత్త వాళ్ళు ఇంకా ఉన్నారా లేదా కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారా ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళిపోతారా అన్నది ఒక చర్చ ఇంకొక పక్కన ఇప్పటికే పాట్నర్ వేదికగా ప్రతిపక్షాలన్నీ కూడా నితీష్ కుమార్ సారథ్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాయి వాళ్ళంతా కూడా మనం ఐక్యంగా పోరాడాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేశారు అందుకని ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యమవుతున్న వేళ అటు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఘన విజయం సాధించింది తాజాగా జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ గెలిచింది బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని అందరూ కూడా సెమీఫైనల్ గా అభివర్ణిస్తున్న వేళ ఈ సెమీఫైనల్సే దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల మూడ్ అనేది అందరూ చెప్తున్న వేళ ఇటు ప్రతిపక్షాలు ఐక్యమవుతున్నాయి ఇలాంటి టైంలో మళ్ళీ మరొకసారి ప్రతిపక్షాలన్నీ కూడా బెంగళూరు వేదిక యాక్చువల్గా అయితే ఈ నెల పది పన్నెండో తేదీలో వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలి ప్రస్తుతానికైతే వాయిదా వేసుకున్నారు అది సిమ్లానా బెంగళూరా అని సో వాళ్ళ ఆ మీటింగ్ కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది అది కూడా పద్దెనిమిది అనే వినిపిస్తోంది సరే వీళ్ళు పద్దెనిమిది వాళ్ళు పద్దెనిమిదిన పెడితే అది ఇంకొక సెన్సేషను మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించి కొంతమందికి ఆహ్వానాలు అందాయి అనేది ఒక చర్చ ప్రచారం నడుస్తోంది ఈ పార్టీ అందే ఆ పార్టీ కందే అని కొంతమంది అందులో మాకు అందలేదనేది ఖండించారు మొత్తంగా అయితే ఒక్కసారిగా ఈ పరిణామాలన్నింటినీ చూడాలి ఎలా చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పటికే ఏ టీములు బి టీములు అనే ఒక గోల్ ఉంది అనేది ఉంది ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు ఇంకొక పక్కన ఈ ఐదు రాష్ట్రాలకి సంబంధించిన ఎన్నికల విషయంలో కొంత వేగంగా పరిస్థితి ఎప్పుడైతే మోదీ విదేశీ పర్యటన నుంచి అన్ని వచ్చారో పార్టీపై ప్రభుత్వంపై పాలనపై కొంత దృష్టి పెట్టారు మార్పులు చేర్పులు చేస్తున్నారు పార్టీ పరంగా బలోపేతం చేయాలి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడెక్కడ ఉన్నాయో అధ్యక్షుల మార్పులు జరుగుతున్నాయి ఇలా అన్ని జరిగిన నేపథ్యంలో ఏ టీంలు బీటీంల గోలుంది ప్రతిపక్షాలు ఐక్యమవుతున్నాయి సో ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఏంటి ఎదురుగాలి వీస్తోందా ఇప్పటికే ఆరు నూరైనా సరే కేంద్రంలో ఉన్న విధానాల విషయంలో ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి ప్రభుత్వాన్ని దించాలి అనే లక్ష్యంతో వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త మిత్రులు పోతున్నారు శత్రువులు పోతున్నారు పొత్తులు ఎవరితో ఉంటాయి కత్తులు ఏం జరగబోతున్నాయి ఎవరు కాదంటే వాళ్ళ మీదకి కత్తులు వెళ్తాయా ఎటువంటి కసరత్తు జరగబోతోంది ఈ భేటీ తర్వాత మరి గట్టెక్కేది ఎవరు కలుపుకుని వెళ్ళేదెవరు ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ మీటింగ్ తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది అన్ని అంశాలు మనం చర్చిద్దాం ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే ఎన్డీఏ మీటింగ్ ని చాలా మంది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు జనరల్గా జమి చెట్టు మీద నుంచి అర్జునుడు గాంధీవన్ తీసినట్టు ఇప్పుడు మోదీ సర్కార్ అటువంటి గాంధీవాన్ని బయటకు తీసిందా జమి చెట్టు ఆ గాంధీవేమే ఎన్డీఏ అస్త్రమా అన్నది చర్చ అవుతుంది కాబట్టి ఈ అన్ని అంశాలు చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు ఎనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ ఏపీ టీడీపీ నుంచి నిలయపాలెం కుమార్ గారు అలాగే ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి గారు ఏపీ బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు అందరికీ చర్చకు స్వాగతం చిన్న విరామం తీసుకుందాం ఈ అంశం బ్యాక్ సో ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం అవుతున్న వేళ దేశవ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది అటు చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పార్టీలకి ఇన్విటేషన్స్ అందాయని అంటున్నారు మరి ఈ నేపథ్యంలో మిత్రులెవరు శత్రులు ఎవరు త్వరలో తేలిపోనుందా అని చర్చిద్దాం ముందుగా మనం ఏపీసీసీ మీడియా చైర్మన్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ తులసిరెడ్డి గారు నమస్తే అండి మీతో ప్రారంభిస్తాను చర్చని ఎలా చూస్తారు ఎన్డిఏ మీటింగ్ అంటున్నారు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఢిల్లీలో ఆల్రెడీ పట్నం వేదికగా మీరు కూడా మీటింగ్ పెట్టారు మీకు పోటీయా మీరు చెప్పినట్లు రెండు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి రాజకీయాల్లో ఓడలు బండ్లు ఉంటాయి పనులు ఓడలు ఉంటాయి అనేది ఒక పాయింట్ రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు గారు శాశ్వత శత్రువులు గారు అనేది ఆ రెండు పాయింట్లు చాలా అక్షరాల నిజం అది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పద్దెనిమిదవ తారీఖున ఢిల్లీలో అశోక్ కోటల్లో జరిగే ఎన్డీఏ మీటింగ్ను మనము ఐదు కోణాలు ఉంటే ఆలోచిద్దాం ఒకటి బీజేపీ కోణము రెండు కాంగ్రెస్ కోణము మూడు టీడీపీ కోణము నాలుగు జగన్ కోణము ఐదు జనసేన కోణము ఈ ఐదు కోణాలు మనం విశ్లేషిస్తే ఫస్ట్ బీజేపీ కోణమే విశ్లేషిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా కానీ లేదా మిత్రపక్షాలు అనేటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కానీ అధికారం లేకి రాలేదు మోడీ గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ గణనీయంగా తగ్గింది మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేది వాళ్ళొక కన్క్లూజన్కి వచ్చారు మోడీ గ్రాఫ్ తగ్గడము బీజేపీ గ్రాఫ్ తగ్గడము మ్యాజిక్ రెట్టి పరిస్థితులు రాదు నాట్ ఓన్లీ బీజేపీ ఇంక్లూడింగ్ బీజేపీ ప్లస్ మిత్రపక్షాలు ఎన్డీఏ కలిసి కూడా రాదు కాబట్టి ఎన్డీఏకు బయట ఉన్నటువంటి వాళ్ళను కలుపుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అనే యాంగిల్ వచ్చేసి బీజేపీ ఆలోచిస్తూ ఉంది దానికి అనేక కారణాలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఒకటి పదేం లేని మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి బీజేపీ అధికారంలో వచ్చి న్యాచురల్ గా పది సంవత్సరాలకు వచ్చేసి ఒక పంట మార్పిడి ఏ విధంగా రైతు పంట మార్పిడి చేయాలా ఏగిలి మార్పిడి చేయాలనుకుంటాడో ప్రభుత్వం మార్పిడి చేయాలని ప్రజల్లో ఒక సహజంగా ఉంటుంది ఇది ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం లేకుంటే గతిలా గట్టి వేస్తా ఉంటారు వాటి ప్రత్యామ్నాయం అనేది కనపడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో అయింది కాబట్టి ముఖము ఒకటేసింది మార్పు ప్రజల ప్రభుత్వం మార్పిడి కోరుకుంటున్నారు దానికి తగ్గట్టు జిడిపి గ్యాస్ డీజిల్ పెట్రోలు భరించలేని పరిస్థితిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో పడగొట్టడము రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడము కాబట్టి ఓవరాల్ గా ప్రభుత్వ ఆస్తులు అమ్మడము ఇది జనరల్ గా అచ్చేదిన బదులు చచ్చే దినాలు వచ్చాయి సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ జరిగిందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కారణాలతో బీజేపీ ఎన్డిఏ అధికారం లేకి రాలేదు అనేది స్పష్టమైంది కాబట్టి దానికి ఇంకా వ్యూహం అన్నాలి కదా దానికి అడిషనల్ గా కోరంలో ఆలోచిస్తూ ఉంది బీజేపీ రెండవది కాంగ్రెస్ కు సంబంధించి ఈ లోపల వచ్చేసి భారత్ జోడో యాత్ర తర్వాత కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు కానీ ఈ లోపల రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరగడం కానీ మిత్రపక్ష ప్రతిపక్షాల మీటింగ్ పాట్నాలో రేపు బెంగళూరులో పెట్టేటి తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ కాంగ్రెస్ కు గతం కంటే కాంగ్రెస్ బలపడింది అనే అభిప్రాయం బీజేపీ కూడా అర్థమైపోతా ఉంది ప్రతిపక్షాలు కూడా తీవ్రమైనటువంటి బీజేపీ వ్యతిరేకత ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడము వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో ఈ యొక్క రాజ్యాంగం దుర్వినియోగం చేయడంతో తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కొంత కాంగ్రెస్ కు తో కలిసి ఉన్న లేకపోయినప్పటికీ ఎన్నికల తర్వాత వచ్చేసి కాంగ్రెస్ కలవచ్చు అనే ఒక భయం వచ్చేసేసి బీజేపీకి ఆ కోణంలో వచ్చింది ఇక మూడవ కోణం టీడీపీ కోణం ఇప్పుడు టీడీపీ ఎన్డీఏ లేదు జగన్ ఎన్డీ లేడు జనసేన ఉండి ఉన్నట్టుగా ఆయన ఎన్డీఏలో ఉన్నా లేకున్నా వాళ్ళతో ఉన్నట్టే మరి ఈ మీటింగ్ కు చంద్రబాబు నాయనకి టీడీపీకి మాత్రమే ఎందుకు పంపించారు పంపల 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 వాళ్ళు ఖండించారు అందలేదు అని చెప్పారు అందల అందలా టీడీపీ వాళ్ళకి అందలేదు అందలేదా అందలేదా అది ఒక నేషనల్ మీడియాలో వాళ్ళు వేశారు కానీ వార్త అందలేదు ఓకే ఓకే ఎవరిని కలుపుకుంటారు ఎవరితో వెళ్తారు పాత మిత్రుల లేదా కొత్త మిత్రుల కసరత్తులా అవన్నీ అందుకే అడుగుదాం అని చెప్పి నేను ఆపాను పూడిగా నవ్వుతున్నారు సరే నేను తర్వాత వస్తాను అంటే కాదండి ఒక మాట అంటున్నారు మీరు పాట్నాలో పెట్టుకున్న మీటింగ్ తర్వాత ఈ పరిణామాలన్నీ మారినప్పుడు మీ మీటింగ్కి అప్పుడు పద్నాలుగు పార్టీలు వచ్చాయి పద్నాలుగు పార్టీల్లో ఆల్రెడీ మీ మీటింగ్కి వచ్చిన శరద్ పవార్ గారికి ఏం జరిగింది ఎలాంటి చుక్కలు కనిపించాయి అనేది అందరు తర్వాత చూశారు ఈ సార్ బెంగళూరు మీటింగ్ కి వచ్చే వాళ్ళకి ఇంకేని చుక్కలు కనపడతాయి అనేది ఏమన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు శరత్ పవర్ గాని పార్టీ ని చిలిచిందచ్చు అది బూమ్రాంగ్ ఇచ్చింది దానివల్ల ప్రస్తుతానికి వచ్చేసి ఆయన ఏమీ ఆ பக்கம் పోలేదు కదా ఈ పక్కనే ఉన్నారు పోలేదు ఏం జరిగింది అనేది కనపడింది కదా ఆయనకేతే చుక్కలైతే ఆకాశంలో పగడ చూపించారు ప్రజల్లో సింపతి వస్తుంది ఏమ ఆయన ఇప్పుడు అధికారంలో లేడు కదా అదేం గవర్నమెంట్ నుండి పడిపోయిన ఏం కాదు కదా ఆయన వచ్చేసి ప్రతిపక్షంలో కొందరు ఎంపీలు అట్ట కొందరు ఎమ్మెల్యే కొందరు ఎంపీ అట్ట పోయినారు కానీ అది ఆయనకు వచ్చేసి ఆయన శరద్ పవర్ లాంటి సీనియర్ నాయకుని చీల్చారు అని చెప్పేసేసి అది మరాఠా మహారాష్ట్రలో అది తీవ్రమైనటువంటి సానుభూతి ఆయనకు వస్తుంది తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి వస్తుంది కాబట్టి అది తాత్కాలికంగా ఏదో అని చీల్చాం అనుకున్నారు కానీ అది ఉంది వచ్చేసి బీజేపీ మహారాష్ట్రలో కాబట్టి అది ఆత్మహత్య సదృశ్యం వాళ్ళు చేసిన పని సదాసీదా పని కాదు వచ్చేసి పెద్ద రాష్ట్రం ఒక పోనీసారి వాళ్ళు ఇప్పుడైతే మీటింగ్ పెట్టుకున్నారు చూద్దాము ఎవరిని కలుపుకెళ్తారు ఎవరు వస్తారు అని మీ పరిస్థితి ఏంటి కర్ణాటక గెలుపు కాదు వాపు అనేది మళ్ళీ కొంత విమర్శిస్తున్నారు అలాగే మీ దగ్గర నుంచి కూడా జీ ట్వంటీ త్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వస్తారా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా వెనక్కి మీరు తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా డెఫినెట్ గా ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏం చేస్తారు పాండవులు కౌరవులు ఇద్దరు కూడా మొత్తం పదకొండు అత్యోహినులు ఏడు అత్యోహినులు ఇవన్నీ అందరూ ఎవరు ధర్మం ఎవరి పక్క ఉంటే వాళ్ళు ఆ పాండవులు అధర్మం ఉండే పక్క కౌరవులు ఇప్పుడు ధర్మం అధర్మం ఎవరి పక్కన అందరికి తెలుస్తా ఉంది బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ మిత్రపక్షాలు పాండవుల కింద వస్తాది మోడీ మొదల మిత్రపక్షాలు పక్షాలు కౌరుల కింద వస్తారు ఇక్కడ డెఫినెట్ గా వ్యూహ పత్యూహాలు ఎన్నికల్లో అన్ని పార్టీలు వింతాయి కానీ ఏది ఏమైనా పది ఏం కాబట్టి ఇంకా మార్పు తప్పదు ఎన్ని ప్రయోగాలు చేసినా అది ఇంకా మళ్ళా మోడీ గాని ఆయన బిజెపి ఎన్డిఏ గాని అధికారంకి వచ్చే సమస్య లేదు ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పింది మీరు ఇప్పుడు చెప్పింది టీడీపీకి పంపలేదు అన్నారు అది ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది టీడీపీ వాళ్ళు అడుగుతాను ఎందుకంటే అది ఒక జాతీయ మీడియాలో వచ్చింది చర్చ రైట్ ఒక బ్రేక్ తీసుకుందాం తర్వాత టీడీపీ అనలిస్ట్ బీజేపీ అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారు ఉన్నారు కళ్యాణ్ గారు ఎలా చూస్తారు అంటే దేశవ్యాప్తంగా ఒకటి త్వరలో ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి అవి సెమీఫైనల్ మూడ్ ఆఫ్ నేషన్ తేల్చేస్తాయి అంటున్నారు ఇంకొక పక్కన ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యం అవుతున్నాయి ఇప్పుడు ఎన్డీఏ మీటింగ్ పద్దెనిమిదిన ఇది ఎటువంటి సమీకరణాలకు తెరత అంటారు దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ టైంలో ఈ మీటింగ్ ని విజయచంద్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలు తులసిరెడ్డి గారికి తిరుపతిరావు గారికి నీలపల్లెం విజయకుమార్ గారికి అలాగే ఏబిఎన్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి విషయంలోకి వస్తే జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా మార్పులు కర్ణాటక ఎలక్షన్ల తర్వాత మొదలైంది కర్ణాటక ఎలక్షన్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాలకి ఒక రకమైన టాచ్ లాగా దాని ప్రజా తీర్పు కనపడిందండి ఇక్కడ అసలు ముందు ఎన్డీఏ పూర్వాపదం కనుక తీసుకుంటే ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది తొంభై దశకం చివరిలో బీజే అప్పటి బీజేపీ అగ్ర నాయకత్వం వాజ్పేయి అద్వాణి గారి సారథ్యంలో కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్న అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలందరినీ కూడగట్టి జాతీయ స్థాయిలో కావచ్చు ప్రాంతీయ స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీలందరినీ కూడగట్టి ఒక అలయన్స్గా రూపుదిద్ది తొంభై ఎనిమిదో సంవత్సరం దానికి అంకురాపడం జరిగింది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు వాజ్పేయి గారి సారాద్వర్యంలో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది అయితే రెండు వేల నాలుగులో ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయిన తర్వాత కొన్ని పక్షాలు బయటికెళ్ళిపోయినాయి మళ్ళీ కొన్ని పక్షాలు జాయిన్ అయినాయి అలా రకరకాల మార్పులు జరిగినప్పటికీ కూడా కొన్ని పక్షాలు అయితే కంటిన్యూగా ఎన్డీఏ లెవెన్స్లో ఉండే శివసేన అకాలిదళ లాంటి ప్రధాన పక్షాలు కంటిన్యూస్గా ఎన్డీఏతో లాంగ్ టర్మ్ అటోసేషన్స్ మెయింటైన్ చేసినాయి అయితే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో బీజేపీకి కావాల్సిన మెజార్టీ మార్కన్నా సొంతంగా వచ్చిన తర్వాత ఎన్డీఏ అనేది ఒక రకంగా చెప్పాలంటే పేరుకు మాత్రమే మిగిలిపోయిందని చెప్పొచ్చు మీరు ఇందాక లో కూడా చెప్పారు అసలు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ కాదు మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా కాదు మోడీ షా ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఈ గత తొమ్మిదేళ్లలో మనకి క్లియర్గా కనపడుతుంది అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా లేదు నేను అనుకోవటం అక్కడ ఉన్న బీజేపీలో ఉన్న అప్పటి వరకు నా అగ్రేతలు పక్కకి మెల్లిగా ఇక మిగిలింది ఏంటంటే మోదీషా ప్రభుత్వం ఈ క్రమంలో ఎన్డీఏ యొక్క మిత్రపక్షాల్లో అవసరం వాటికి బహుశా లేదనుకుంటాను లేకపోవటమే కాకుండా చాలా ఒక్క మిత్రపక్షాలు పర్టికులర్గా ఎన్డీఏతో ఎంతో అసోసియేషన్ ఉన్న శివసేన లాంటి మిత్రపక్షాలను కూడా చీల్చటం అకాలీదళ్ళ లాంటి మిత్రపక్షాలు కూడా బయటకు వెళ్ళిపోవటం ఒక రకంగా చెప్పాలంటే పాస్వాన్ రామ్ విలాస్ అలాగే టీడీపీకి కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో బయటకు వచ్చినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాల రీత్యా ఎలక్షన్ ముందే అలయన్స్లోకి వెళ్ళి కలిసి పోటీ చేసి కలిసి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీడీపీకి కూడా ఒక రకంగా ఎన్నుపోటు లాంటిది పడవటంతో ఆ టీడీపీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో బయటకు వచ్చేసింది ఈ రకంగా చెప్పాలంటే మిత్రపక్షాలన్నింటినీ కూడా ఎన్డీఏ అలయన్స్లో ఉన్న మిత్రపక్షాలన్నింటినీ కూడా ఒక రకంగా బీజేపీ ఒక రకంగా వెన్నుపోటు పొడిచిందనే చెప్పవచ్చు ఈ క్రమంలో ఇప్పుడు కర్ణాటక ఫలితాలు అలాగే రాబోయే సెమీఫైనల్స్ లాంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మనం సాంకేతికంగా చూస్తే నాలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు మూడు రాష్ట్రాల్లో బలమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లో కిందటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ అధికారంలో రావటం ఓకే మధ్యప్రదేశ్లో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ని చీల్చి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కానీ సాంకేతికంగా అక్కడ కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వచ్చింది ఇది బలమైన కాంగ్రెస్ బిల్డ్గా కనబడటం ఇక్కడ తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు బీఆర్ఎస్ కూడా బీజేపీ యొక్క గా ఎస్టాబ్లిష్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యటం కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవటం ఇక్కడ కాంగ్రెస్కి పుంజుకుని బీఆర్ఎస్కి ఎదురుదెబ్బ తగలటం అనేది కన్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ బీజేపీ ఒక రకంగా జాతీయ స్థాయిలో ఆత్మరక్షణలో పడిపోయింది ఇంకోటి ఏంటంటే ఉత్తరాదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి ఇంత అక్కడ పదేళ్ల పరిపాలన ధరిమిలా సహజంగానే పదేళ్ల పరిపాలన అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అలాగే ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు జీడిపి విపరీతంగా పెరిగిపోవడం అంటే గ్యాస్ పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోవడంతో వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు ఉత్తరాది బెల్ట్లో తప్పనిసరిగా బీజేపీకి దెబ్బ తగలనుంది అనేది వార్తలు రావటం దక్షిణాదిలో ఉన్న కర్ణాటక కూడా పోవటం ఇంత కర్ణాటకతో కాంగ్రెస్ ఘన విజయంతో దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది మేడం కర్ణాటక గణ కర్ణాటకలో మన కాంగ్రెస్ గెలిచిన గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా జీవం పోసింది ఒక కర్ణాటక పంచాలనే కాకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో తన ఇమేజ్ పెంచుకోవడం ప్రజల్లో ఉండి వీటన్నిటికన్నా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కాంగ్రెస్ ఇమేజ్ని పెంచుతుంది మోడీ షా ద్వయం అని చెప్పొచ్చు మేడం ఎందుకంటే రాహుల్ గాంధీని ఒక స్థాయికి మించి ఇమ్యులిడేట్ చేయటం పర్టికులర్గా ఏదో ఒక చిన్న కేసులో ఏదో ఒక పరుగు నష్ట దావా వేసి దాని మీద మీద అన్ని సిస్టమ్స్ అన్ని పనిచేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా ఆఖరికి ఆయన ఉంటున్న వీళ్ళని కూడా రోజుల రోజుల గ్యాప్ లోనే ఖాళీ చేపించడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా రాహుల్ గాంధీ ఇమేజ్ ని పెంచడం తో పాటు అతని మీద సానుభూతిని కూడా పెంచిన పడి ఎక్కడైతే శరద్ పవార్ అదే జరిగింది జరుగుతుంది ఎక్కడైతే అణచివేత తీవ్ర అవుతుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది అట్ ద సేమ్ టైం సానుభూతి కూడా మొదలవుతుంది అది సహజంగా భారతదేశంలో అది సహజంగా జరుగుతుంది ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఇమేజ్ని బీజేపీనే తని పెంచటం ఈ క్రమంలో మిత్రపక్షాలు కాంగ్రెసు మిత్రపక్షాలు కానీ ఇవన్నీ కూడా మన పాట్నాలో పద్నాలుగు పార్టీలతో ఒక మేమందరం కలిసి ఉన్నాం సుమారుగా నాలుగు వందల సీట్లతో మేము అధికారం అవగాహనతో పోటీ చేస్తాం ఒకళ్ళమే ఎవరో ఒకరిమే పోటీ చేసి ఓట్ల చిలిక లేకుండా బీజేపీ ఎగెనెస్ట్ గా పోటీ చేస్తామని చెప్పి క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ తొమ్మిదేళ్లలో బి మోడీ షా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీని కొంత ఆత్మరక్షణలోకి నెట్టిన ఎందుకు ఈరోజు ఉదయం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు పర్సెంటేజ్ ఆఫ్ ఉద్యోగుల కల్పన ఎలా ఉంది మన్మోహన్ హయాంలో ఎలా ఉంది ఇప్పుడు మోదీ హయాంలో ఎలా ఉంది అనేది ఆ ఆఫ్ సంబంధించి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు దాన్ని మనం ఇప్పుడు అభివృద్ధి కూడా కూడా ప్రజల్ని కంటిన్యూగా ఎక్కువ కాలం మోసం చేయలేం మేడం ఏదో కొంచెం ఫిగర్స్ ఏదో ఇమేజ్ బ్రహ్మాండంగా విదేశాల్లో భారతదేశ భారతదేశం యొక్క ఇమేజ్ పెంచుతున్నారు మోడీ అని మనం చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడి వీళ్ళ వీళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అనేది ఇప్పుడు మీటింగ్ ఏంటి దూరమైన వాళ్ళని దగ్గర చేసుకోవడం అని అనుకోవాలా లేకపోతే ఇప్పుడు ఒకటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా వెళ్లారు సరే ఒక్కొక్కళ్ళతో ఒకళ్ళతో నలభై ఐదు నిమిషాలు ఒకళ్ళతో గంట ఇరవై నిమిషాలు మాట్లాడినప్పుడు అది డెఫినెట్ గా రాష్ట్రంతో పాటు రాజకీయ అంశాలు కూడా ఉంటుంది అనేది అందరూ మాట్లాడారు ఖచ్చితంగా సో ఆయన ఎళ్ళొచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది ఇలాంటి చర్చ ఉంది ఇది కూడా ఎలా చూడాలి అంటే మేడం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి నేను ఒక విషయం క్లారిఫై తెలిసాను మేడం చెప్పండి బీజేపీ తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ఒక తాటి ఒక తాను ముక్కలే మేడం దీంతో ఎటువంటి అనుమానాలు లేవు పైకి ఎలా కనపడినప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు ఒకరికొకళ్ళు అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒకరికొకళ్ళు లోపాయకరంగా సహకరించుకుంటారంటే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని టీములు అనేది మీరు నమ్ముతారు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో అసలు దాంట్లో ఇంకొక రకమైన అనుమానమే లేదు క్లీన్గా కట్టుగా అప్పుడు వైసీపీ అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక పరిపాలనా విషయాలు కావచ్చు ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన విషయాల్లో కావచ్చు బీజేపీ క్లియర్ కట్గా సహకరిస్తుంది బీజేపీ అధి బీజేపీ అంటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అప్పుల రూపంలో కానీ లేకపోతే ముఖ్యంగా వివేకానంద రెడ్డి మడర్ విషయంలో సహకరించిన తీరు కానీ క్లియర్గానే చూస్తున్నాం మేడం ఇవన్నీ కూడా ఒకటే ఇక్కడ కూడా నేను ఇంకోటి చెప్పదలిచాను మేడం నిన్నటి నుంచి నేషనల్ మీడియాలో టీడీపీకి ఆహ్వానం వచ్చింది టీడీపీ ఎన్డీఏలో జాయిన్ అవుతుంది అని చెప్పి హోరెత్తి నేషనల్ మీడియా అంటూ ఏం స్పెసిఫిక్గా ఏం లేదు మేడం వారంగా చెప్పాలంటే నేషనల్ మీడియా అంతా కూడా బీజేపీ కన్సల్టన్లోనే ఉంది పర్టికులర్గా ఇప్పుడు టీడీపీ జాయిన్ అవుతుందని ట్వీట్ చేసిన రిపబ్లిక్ టీవీ అయితే బీజేపీ ప్రోఛానల్ అని చెప్పి మనం క్లియర్గా చెప్పొచ్చు మేడం అయితే ఇక్కడ నేను క్వశ్చన్ చెప్తాను ఎందుకు వేయాల్సి వచ్చింది అవసరం ఏంటని చెప్తాను మేడం ఇప్పుడు ఖచ్చితంగా రీసెంట్గా వారం క్రితం రెండు రోజుల క్రితమే వై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రితోనూ షాతోనో భేటీ అయ్యారు రాబోయే పార్లమెంట్ సెషన్స్లో బీజేపీ యూనిఫైడ్ సివిల్ కోడ్ మీద బిల్లు పెట్టడానికి రెడీ అవుతుందన్న వార్తలు చూస్తున్నాం ఆ బిల్లు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా వైసీపీ యొక్క బలం బీజేపీకి అవసరం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాని కనుక వైసీపీ సపోర్ట్ చేస్తే ఇక్కడ వైసీపీ సహజ ఓట్ బ్యాంక్కి కి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని నుంచి ఒడ్డేయడం కోసం మధ్య మార్గంగా టీడీపీ ఏదో బీజేపీతో వెళ్తుంది ఎన్డీఏలో జాయిన్ అవుతుంది ఫీలర్స్ వదిలి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఓట్లని మైనార్టీ పర్టికులర్గా మైనార్టీ ఓట్లని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు కన్సాలిడేట్ చేయడానికి ఒక రకమైన ట్రాప్గా దీన్ని మనం అంటే మీరు అలా చూస్తున్నారు మీ అది బ్రేక్ తీసుకుందాం టిడిపి బీజేపీతో మాట్లాడుతాం బాక్ ఏపీ టిడిపి నుంచి నీలయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు విజయ్ గారు ఏంటి ఎలా చూస్తారు మీ వైఖరి ఏమిటి అనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న సరే ప్రస్తుతం అయితే దేశ వ్యాప్తంగా అటు రాష్ట్రాల్లో గానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని ఈ అటు ప్రతిపక్షాల మీటింగ్స్ గాని ఇప్పుడు ఎన్డీఏ త్వరలో నిర్వహించబోతున్న మీటింగ్ కానీ రెండింటిని ఎలా చూస్తారు ఎందుకంటే ఒకప్పుడు అని కాకపోయినా మీరు కూడా కేంద్రంలో చాలా మందితో ఉన్నారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది టీడీపీ కాబట్టి అటు మీటింగ్ మీటింగ్ని ఇప్పుడు వీళ్ళ మీటింగ్ని త్వరలో జరగపోయే అన్నింటి విషయంలో మీ వైఖరి ఏంటనేది అందరు ఆసక్తిగా చూస్తున్నారు ఏమంటారు ఇవాళకి వాళ్ళ ఒక థింగ్ క్లియర్ మేర్ ఫర్ పార్టీ మాకు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు బీజేపీ నుంచి కానీ ఎన్డీఏ నుంచి కానీ ఈ పర్టికులర్ రేపేదో ఏటీఎన్తో ఇప్పుడు జరగపోయే సమావేశానికి రండి అంటూ నిన్న రాత్రి అయితే మాకు ఏ రకమైన ఇంటిమేషన్ రాలేదు సో ఇప్పటిదాకా రాలేదు ఐ థింక్ తులసిరెడ్డి గారికి నేను క్లియర్ చేస్తాను నాట్ ఓన్లీ ఫర్ తులసిరెడ్డి గారు ఫర్ ఆల్ ది పీపుల్ నిన్న రాత్రి దాకైతే మాకు ఏ రకమైన ఇంటిమేషన్ రాలేదు వస్తుందా లేదా అన్న విషయం కూడా తెలియదు రావచ్చు రాకపోవచ్చు ఇట్స్ డిఫరెంట్ ఇచ్చినప్పుడు అనేది కాలం నిర్ణయిస్తుందనే స్టేట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పుడు ఒక థింగ్ అమ్మా మేము ఎప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మేము ఎన్నికలకు పోలేదు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు చాలాసార్లు వెళ్ళడం జరిగింది సో ఒకవేళ ఒకవేళ జరగచ్చామో జరగకపోవచ్చేమో అని చెప్పినట్టు కాలమే నిర్ణయిస్తుంది సో ఈ ఒక్క విషయంలో జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి మాకు అంత ఆసక్తి లేదు కాంగ్రెస్ బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఒకటి ఉంటే అర్జెంటుగా మేము ఒకటి పోయేదో మాకు రాష్ట్రంలో మేము చాలా బలంగా ఇప్పుడు ఉన్నాము రాష్ట్రంలో చాలా బలమైన వర్గంగా మేము ఏర్పడ్డాము ఏమంటారు ఒక పక్క ఈ జన్షన్తో ఇంకో పక్క బీజేపీతో ఇంకో పక్క సిపిఐతో రాష్ట్రంలోని మా యొక్క ప్రధాన ఏమంట ప్రత్యర్థి అరాచక ప్రభుత్వానికి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడమే మా ముందున్న ప్రధానమే లక్ష్యం కోసం దేశం ఆటోమేటిక్గా ఇప్పుడు మేము బాగా ఎమ్మెల్యే సీట్లు వస్తే ఎంపీ సీట్లు ఆటోమేటిక్ వస్తాయి అప్పుడు ఏం చేయాలో అప్పుడు వీల్ డిసైడ్ అంతేగాని మాకు అర్జెంటుగా ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూర్చోబెట్టాలను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాలను లేకపోతే కాంగ్రెస్ యొక్క మన ఏదో వాళ్ళ పార్ట్నర్లో ఏదో ఒక అలయన్స్ పెట్టినా కదా వాళ్ళ ప్రభుత్వాన్ని గుర్చోపెట్టాలను ఈ ఉద్దేశం మాకు ప్రతి దేనికంటే వీఆర్ సో బిజీ ఇక్కడ ఉండేది మామూలు తల్లి ఇప్పుడు మనం పచ్చగా ఉంటే అందరూ మాట సో మనం బలంగా వచ్చాము మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మోడీని కలవంగానే ఆయన ఎన్డీఏలో కలిసిపోతున్నా అని చెప్పారు అందరూ పక్క రోజు మేము కలిసిపోతున్నాం అన్నారు సో ఇట్లాంటి గాలివాడతలు వస్తూనే ఉంటాయి మన పని మనం చేసుకుపోతూ ఉండాలి మన యొక్క ప్రధానిది ఏమంటే రాష్ట్రాన్ని మా రాష్ట్రాన్ని మేము రక్షించుకోవడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు లేదమ్మా ఒక్క మాట ఒక మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఘోరంగా జీతాలు ఇవ్వలేని స్థితికి అప్పులు లెక్కకు మించి అప్పులు తీసుకుంటూ నాశనం చేస్తూ వస్తున్న తరుణంలో దేశంలో ఎవరన్నా పడుచుకుంటున్నారా వాళ్ళ సంగతి మనకి ఎందుకు లేని ఉన్నారు ఇదే బీజేపీ పట్టించుకోలేదు ఇదే కాంగ్రెస్ పట్టించుకోలేదు ఈ పక్క రాష్ట్రం వాళ్ళు ఇంకా దాని ఇంకొద్ది సహాయం చేస్తున్నారు సో ఈ దీంట్లో మా రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సింది మాదే బాధ్యత ఎవడు మనకేమి రాడు సో ఈ అరాచక ప్రభుత్వం దించాల్సిన బాధ్యత మాది ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి సహకరింపాల్సిన బాధ్యత కూడా మాదే ఆ ఒక రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంగా నలభై ఐదేళ్ల పాటు మేము రాజ్యంలో ఐ మీన్ రాజకీయం చేస్తున్నాం ఒక పెద్ద రాజకీయ మా యొక్క ప్రధాన బాధ్యత మా మీద అట్లాంటి గుర్తున్న బాధ్యత ఉందని మేము భావిస్తున్నాము ఆ బాధ్యత పరంగానే మేము ముందుకు పోతున్నాం ఈ నేపథ్యంలో ఎన్డీఏ వస్తుందా లేకపోతే అక్కడ వాళ్ళు వస్తారంటే మాకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయా అన్న బట్టి విల్ డిసైడ్ ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఏ పక్క పోవాల ఉద్దేశం లేదు పంపించేస్తే ఒక ఇప్పుడు బెంగళూరులో వాళ్ళు అంటున్నారు కాదు ఏదో మా ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పు ఇంకో దీంట్లో ఏదో మాకు మూడు సార్లు మూడు సీట్లు ఒక్కసారి వచ్చాయనుకోండి బట్ టిడిపి ప్రధాన ప్రతిపక్షం ఫర్ ఆల్మోస్ట్ ఏమంట ఫైస్ ఫ్రమ్ ఎయిటీ నైన్ టు నైన్టీ ఫోర్ అండ్ ఫ్రమ్ నైన్టీ ఫోర్ టు నైన్టీ నైన్ మేము జాతీయ రాజకీయాలు దాదాపు చక్రం తిప్పిన వాళ్ళం మాకేం కొత్త కాదు ఈ జాతీయ రాజకీయాలు ఇవాళ ఇవాళ వాళ్ళు రోజు మమ్మల్ని పిలిచి వీళ్ళు ఎవరు రోజు మమ్మల్ని పిలిచే స్థాయిలో లేసారి అవసరం వచ్చినప్పుడు చక్రం తిప్పుతాం గ్యారెంటీగా మేము చూడండి టీడీపీ పార్టీ ఎప్పుడు వెనక్కి పోలేదు బాధ్యత నుంచి ఎప్పుడు తప్పించుకోలేదు మాకు ఒక్కసారి ఒక్కసారి మేమేదో కాస్త తగ్గేంత మాత్రాన మమ్మల్ని తీసి పక్కన అది వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం అది సో ఖచ్చితంగా టీడీపీ బౌన్స్ బ్యాక్ టీడీపీ బూమ్ ర్యాంక్ అట్ ఆల్ ది పీపుల్ ఈ రోజు మాట్లాడవాళ్ళందరికీ జాబ్ చెప్పే టైం ఇంకొక ఏడు వందల్లోనే ఉంది ఖచ్చితంగా మాకు మాకు ఏంటో గవర్నమెంట్ ఏర్పాటు చేసేంత ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఎంపీలు కూడా వస్తాయి కదా ఆటోమేటిక్ ఒకటో రెండు అటు ఇటు వచ్చి వస్తాయి కదా సో అన్ని ఎంపీసీలో ఉన్నప్పుడు మాయ క్రెటిషన్ సర్వసత్తాక స్వతంత్ర పార్టీ మాది టిడిపి అనేది ఎవ్వరికి వెళ్తున్నారు కదా అధికారి పార్టీ వాళ్ళు వై నాట్ వన్ అవునమ్మా పాతిక కోట్లు ఇస్తే పాతిక ఎంపీ సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నిస్సుగ్గుగా జివోలు ఇచ్చి మరి జివోలు ఇచ్చి మరి ఒక ఛానల్కి మేము మేము ప్రతి సంవత్సరం ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని మూడు సంవత్సరాలు ఇస్తుంటే ఎవరైనా ఇస్తారు మీకు ఇస్తే మీరు చెప్తారే ఒకవేళ ఏమన్నా అంటే అంత అంతంత డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ ఛానల్ వేసి నేను ధైర్యంగా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ క్రోస్ ఇచ్చారు కాబట్టి ఆ ఛానల్ ఆ యొక్క ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇచ్చారు కాదని చెప్పిన వాళ్ళని ఆ జీవో చూపిస్తా కావాలంటే వాళ్ళు డబ్బులు తీసుకోవాలా లేదా ఆ ఛానల్ ఆ ఛానల్ నేను కావాలి టైమ్స్ నో నేను చెప్తాను టైమ్స్ నో ఛానళ్ళు డబ్బులు తీసుకుందా లేదా డబ్బులు తీసుకుందా లేదా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నేను ప్రచారం అని చెప్పి ఒక ఛానల్ డబ్బులు తీసుకుంటే ఇంకే అదే అదేం జర్నలిజం నా బొంద అదేం జర్నలిజం అది నేను నీకు నీ యొక్క పథకాలకు ఫేవరబుల్గా నేను ప్రచారం చేస్తాను అని చెప్పి వాట్ ఈస్ న్యూట్రాలిటీ జర్నలిజం అంటేనే న్యూట్రాలిటీ వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ ఛానల్ ఇచ్చిన పైగా ఏప్రిల్లో ఇంట్లో ఇచ్చారు లాస్ట్ పాయింట్ ఒక లాస్ట్ పాయింట్ టీడీపీ అనేది సర్వసత్తాక స్వతంత్ర పార్టీ మేము ఎవరు దీనికి లొంగం మాకు ఏది మంచిదో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది మంచిదో అది ఖచ్చితంగా చూసుకున్నాం అదే కానీ అక్కడేం చేయాలో ఏం చేయాలో వాళ్ళు పిలిచారో వీళ్ళు పిలిచారో ఇదంతా మాకు సంబంధం ఉండదు వాట్ ఈస్ గుడ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ బీజేపీ నుంచి పూర్తి తిరుపతిలో ఒకటి సారీ లిటిల్ లేట్ బట్ మీదే కాబట్టి పేరెంట్ మీరే కండక్ట్ చేస్తున్నారు ఇన్విటేషన్ అందరికీ పంపుతున్నారు కాబట్టి వరితో కత్తులు ఎవరితో ఉండబోతున్నాయి ఎలాంటి కసరత్తు జరగబోతోంది ఏంటి పద్దెనిమిది ఎన్డిఏ మీటింగ్ పోయి మీరేమంటారు వ్యతిరేకత వల్ల అన్నారు తులసిరెడ్డి గారు ఓపెనింగ్ లో ముందుగా అందరికీ నమస్కారం చంద్రిక గారు ఏదైతే ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటన విజయవంతమైనటువంటి సందర్భం ఆయన తిరిగి వచ్చిన తర్వాత మేము పీరియాడికల్గా మా పార్టీలో అయితేనేమి పార్టీకి అనుబంధంగా ప్రభుత్వంలో అయితేనేమి చేస్తున్నటువంటి మార్పులు నేపథ్యం ప్రస్తుతం నడుస్తున్నటువంటి సందర్భం అంతేగాని విదేశీ పర్యటన తర్వాత ఏదో ఇక్కడ పంపులు అంటుకున్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఏం చేయట్లా ఆ తరువాత జరుగుతుంది అంతే విదేశీ పర్యటన చాలా విజయవంతంగా జరిగింది మొట్టమొదటిసారి ప్రపంచ దేశాలకు సంబంధించి భారతదేశానికి అమెరికా ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి దాని తర్వాత వచ్చి ఇక్కడ ఏదో జరుగుతున్నాయంటే కాదు ఇది మాకు పీరియాడికల్గా మా సంస్థాగత నిర్మాణంలో మీకు తెలిసిన విషయమే అదే జరుగుతున్నటువంటిది అదే సందర్భంలో మా మీ చంద్రిక గారు మీరు మీ తొలి పలుకులకి చాలా విశ్వసనీయత ఉంది ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలా మంచి విశ్వసనీయత ఉంది అది పలికేటప్పుడు కొంచెం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకి ఇందాక ఏదైతే ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ అన్ని ప్రతిపక్షాలన్నీ అని చెప్పేశారు ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకించేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ పక్షాలన్నీ వ్యతిరేకించవు అన్ని సమర్థించవు అవి కూడా ఒకటి రెండోది ఎన్డిఏ బలోపేతం ఎన్డిఏ నుండి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క పార్టీని కూడా ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఏ ఒక్క పార్టీని మేమైతే ఎవరిని బహిష్కరించలేదు అంటే మేము పంపించలేదు చాలా కారణాల వల్ల చాలా పార్టీలు బయటకు వెళ్ళిపోయాయి అందులో తెలుగుదేశం కూడా ముందుగా తెలుగుదేశం పార్టీయే నేను ఇంకా చెప్తాను ఆ రోజు మా మా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రుల్ని రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భంలో మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పారు వద్దని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది నుండి తెలుగుదేశం వెళ్ళిపోయింది తెలుగుదేశాన్ని రాజకీయంగా వేరే కారణాలు ఉంటాయి అనట్లేదు కళ్యాణ్ గారు విశ్లేషకులు గారు కూడా కొన్ని పార్టీలు దూరం జరిగాయి వెళ్ళిపోయాయి అకాలీద లాంటివి వారు కూడా అన్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉంది అని అంటే తరచూ ఆ ఆ మందిలోంచి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఏదో ఇబ్బంది ఉంది లేదా గొడవ ఉంది లేదా పడకపోవట్లేదు డిఫరెన్స్ కదా డెఫినెట్ గా అండి నేను ఎందుకు కాదంటాను ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మీకు మేము పదమూడు రోజుల పాటు మొదట ఈ దేశాన్ని పరిపాలించి తర్వాత పదమూడు నెలలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత తొంభై ఎనిమిది ఎన్నికల్లో మేము ఎందుకు వచ్చేసాం ఒకే ఒక ఓటు తేడాతో వాజ్పేయి గారు సగర్వంగా ప్రకటించారు పార్లమెంట్ సాక్షిగా ఇవాళ కూడా వీడియోలు హల్చల్ చేస్తుంటాయి ఒకే ఒక ఓటు అది చారిత్రకంగా నిలిచిపోయే అంశం అది అందరికి తెలుసు కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా చీల్చి కూలుస్తున్నారు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆయన ఇందాక చడం గురించి నేను మేము ఎక్కడ కూడా ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ని దుర్వినియోగం చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొమ్మిది సంవత్సరాల్లో గాని గతంలో ఆరు సంవత్సరాల్లో గాని ఎక్కడ మేము కోతలేదండి వాళ్ళకి వాళ్ళు కూలిపోయి వచ్చినటువంటి ప్రజాస్వామ్యుతంగా మేము రేపు కోర్టు అన్నారు కోర్టు చెప్పనివ్వండి వాళ్ళే పోతారు లేకపోతే కర్ణాటక కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడారు కదా నేను చెప్పేసి కర్ణాటక కాదు నేను దక్షిణాది మొత్తానికి విశ్లేషిస్తా దక్షిణాది మొత్తంలో ఇవాళ మేము బలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గత రెండు వేల పద్దెనిమిది కర్ణాటక ఎన్నికల సందర్భంలో ఇంత బలమైన పరిస్థితుల్లో లేవు ఎక్కడ తెలంగాణలో గానీ లేకపోయినట్టయితే అక్కడ తమిళనాడులో గానీ అటు పక్కన తీసుకున్నట్టయితే కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టేద్దాం నేను చెప్పేది కానీ ఆ రోజు కూడా మేము అక్కడ వాటమి పాలయ్యాము ఆ రోజు మేము గవర్నమెంట్ లోకి రాలేదు ఇవాళ లోకి రావడానికి ఊవిలుతున్నటువంటి దేవగౌడ గారు కొడుకుని ప్రైమ్ మినిస్టర్ గా చేసుకొని అక్కడ రాజ్యం వేలారు మేము అత్యధిక సీట్లు సాధించింది మేము ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చింది వాళ్ళు వాళ్ళ కాబట్టి ఆ రోజు కూడా మేము వాటర్ పాల్ అంతే అంతేకాదు రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా చూపిస్తున్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా మేము ఖచ్చితమైనటువంటి లెక్కలు చెప్తా రాజస్థాన్ లో ఇవాళ కూడా మాకు వ్యతిరేక ప్రభుత్వం ఉంది ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఒక్క పార్లమెంట్ సీట్ కూడా వాళ్ళకి రాలా విధంగా మధ్యప్రదేశ్ లో ఇవాళ మా ప్రభుత్వం ఉంది ప్రజాస్వాముయుతంగానే మేము ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఒకవేళ మేము ప్రజాస్వాముయుతంగా ప్రభుత్వంలోకి రాన పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఎప్పుడూ మమ్మల్ని దించేసేవి మేమేమి ఆర్టికల్ ఆర్టికల్ని ఉపయోగించి అక్కడ మేము ప్రభుత్వంలోకి రాలా కాబట్టి మా రోజు మధ్యప్రదేశ్ లో మేము ఓటమి పాలైనట్టే లెక్క అంటే ప్రధా ఐదు జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము వాటము పాలైనటువంటి ప్రధానమైనటువంటి రెండు రాష్ట్రాల్లో వెంటనే వచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మేము క్లీన్ స్వీప్ చేసాం ఇంక్లూడింగ్ తెలంగాణ తెలంగాణలో ఒక్క అసెంబ్లీకి పరిమితమైనటువంటి వ్యక్తులు మేము నాలుగు పార్లమెంట్ సీట్లు ఎలా గెలుచుకోగలిగాం కాబట్టి కాబట్టి ముందుంది ముసల్ పండగ లేకపోయినట్టు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చేసింది మేము అంత మేమే ఏలు వస్తామని చెప్పారు నేను ఓన్లీ గారిని దృష్టిలో పెడుతుందో చెప్పట్లే మా విశ్లేషకులు కూడా అదే ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయారు బస్సర్ నేను వార్త ఇంతకు ముందు ఎప్పుడైనా చేస్తానో తెలియదు నేను మీ మీ మీరు ఒక డేటా చెప్పారు కదా నేను కూడా ఒక డేటా చెప్తాను మేము అసలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాల్ని కూల్చము అని మీరు ఒక మాట మాట్లాడారు ఇప్పుడు కానీ మోదీ వచ్చిన తర్వాత కూలిన సర్కారులు ఎన్నో అనేది నా దగ్గర ఒక డేటా ఉంది సో అరుణాచల్ ప్రదేశ్ బీహార్ మణిపూర్ మధ్యప్రదేశ్ గోవా కర్ణాటక ఉత్తరాఖండ్ జమ్మూ కశ్మీర్ ఇవి ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ చంద్రిక గారు చంద్రిక గారు ఇవన్నీ చరిత్ర ఇటన్నిటికి ఒక ఒక విధానం ఉంటది నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు మళ్ళీ చెప్తాను వినండి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వాలు ఎక్కడా కోల్చలేదు ప్రజాస్వామ్య యొక్క మేము అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మేము మా పార్టీలో చేరిన తర్వాతే అక్కడ ప్రభుత్వాలు అయ్యి అని చెప్పడం నా ఉద్దేశం అది అర్థం చేసుకోండి నేను ఎక్కడ ప్రభుత్వాలు మార్పిడి జరగలేదు రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుందమ్మా నేను అదే చెప్తాను బెంగళూరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ దుర్వినియోగం చేసి ఈ దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వాలు కూల్చివేసింది మేము ఒక్క ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నారు వినండి మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది శరద్ పవార్ గారి పార్టీని కూల్చేసాము అది ఏదో జరిగిపోతుందని చెప్తున్నారు అంతకంటే పెద్ద ఘోరము ఈ నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో జరగలేదా మేము శివసేన కలిసి పొత్తులో రాష్ట్ర ప్రజలు కరెక్టేనండి వాళ్ళకి అలా చేసినప్పుడు వాళ్ళ అధికారంలో లేదు ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్పేశారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరంపరని కొనసాగిస్తామని చెప్తారా వినండి వినండి నేను చెప్పింది వినండి ఒకసారి మహారాష్ట్రలో మేము గెలుపు సాధించిన తర్వాత శివసేనని మా దగ్గర నుండి రిలయబుల్ పార్ట్నర్ డెఫినెట్ అటువంటి రిలయబుల్ గా చూపి తీసుకెళ్లి ప్రభుత్వంలోకి వచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది కాదా అది ముఖ్యమా ఇది ముఖ్యమా అంటే మీరు చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామా నో 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 నేను అది చెప్పట్లేదు వాళ్ళు చేసింది అస అసందర్భంగా లేకపోయినట్టయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోయినట్టయితే ఇతరత్ర పద్ధతుల్లో చేస్తారు రాజ్యాంగబంధంగా చీల్చి కూల్చి చేర్చుకుని అలా చేస్తామంటారు మేము చేతలేదు అక్కడ వాళ్ళు చీలి మా దగ్గరకు వచ్చారు ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు తప్పైతే వాళ్ళు మీది తప్పైతే మీరు ప్రజలు ఒక ప్రశ్న ఇక్కడ చేస్తాము మాట అన్నారు కదా ఆ రాజకీయం చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు దాదాపుగా ఒక పద్నాలుగు పార్టీలు పాట్నా వేదికగా మీటింగ్ పెట్టుకొని రెడీ అయ్యి వాళ్ళు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు నాలుగు వందల ఒక నిమిషం ఒక నిమిషం చెప్పనండి చర్చ నాలుగు వందల యాభై ఎంపీ స్థానాల్లో అసలు ఎవ్వరూ కూడా పోటీ చేయకుండా ఒక్క అభ్యర్థిని అందరం కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిగా పెడదాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ చర్చ ఉంది ఇప్పుడు బెంగళూరులో అది అవుతుందా లేదా ఫైనల్ ఇప్పుడు వన్ మీ మొత్తం దేశాల్లో ఉన్న ఏవైతే ఏకమవుతున్న పార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక్కళ్ళని పెడతారు తట్టుకోగలరా మీరు తట్టుకోగలం మేము మేము ఒక్క విషయం ఇక్కడ స్పష్టం చేస్తున్నా నేను ఇంకోటి కూడా సవాల్ చేస్తున్నా ఏదైతే మీరు 14 పార్టీలే అన్నారో ఈ 14 పార్టీలు ఎన్నికల నాటికి ఇటువంటి పొత్తులు ఎత్తులు ఉండవు అంటే ఆల్్రెడీ ఎన్సీపీ కనబడుతుంది ఎగ్జాంపుల్ వెళ్ళినందుకు వాళ్ళకి ఏమైంది అనేది కాబట్టి ఇప్పుడు ఈ బంగళూరు మీటింగ్లే ఎవరైతే వస్తారో మీ ఆల్్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు అది ఫోటో సెషన్ అని ఇప్పుడు ఆ ఫోటో సెషన్ ని జాగృతంగా గమనించే ఏ పార్టీ వచ్చిందో వాళ్ళందరికీ చుక్కలు కనిపిస్తాయా అన్నీం చెప్పండి మీరు మురు మురు చూచుకుంటే నేనేం చేస్తాను మీరు అన్నారు కదా నేను సమాధానం చెప్పొకట ఫోటో సెషన్ అని మేము చేయాల్సిందేనేనని చెప్తున్నా మాకు మా వరకు మాకు ఒకటి భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసుకోవటం రెండోది భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఇవాళ మీరు అన్నారు మా దగ్గర నుండి వెళ్ళిపోయిన వెళ్ళిపోయి కొత్తగా వచ్చినట్టు కూడా వచ్చాయి ఇవాళ ఒక పేపర్ లో క్లియర్ గా మా దగ్గర ఉన్నటువంటి పార్టీ లేవని కూడా రాశారు చిన్న చితకానిస్ అనేది కాదు అక్కడ పార్టీ అన్నాక పార్టీ చిన్న చితక ఏమనట్లేదు పార్టీ అంటే పార్టీ అదే నేను చెప్తున్నా నేను అదే చెప్తున్నాను కాబట్టి మా దగ్గర లో ఉన్నటువంటి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినవి ఉన్నాయి వచ్చిన వచ్చిన ఉన్నాయి ఇంకా రాబోయేవి కూడా ఉన్నాయి మీరు ఎగ్జాంపుల్స్ చెప్తారు నితీష్ కుమార్ తర్వాత ఉన్నా కూడా బీహార్ లో తో ఉన్నప్పటికీ కూడా ఈ పొత్తు చీల్చి మీరు వెళ్ళిపోయిన వ్యవహారంతో తర్వాత నుంచే కదా నితీష్ గారు కూడా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు ఇంకా ఇలా కనపడుతున్న కళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు తులసిరెడ్డి నితీష్ గారి నితీష్ గారు నితీష్ గారిని మా దగ్గరకు వచ్చింది మా దగ్గరకు వచ్చింది ఆయన ఏమో సచీలుడిగా మా దగ్గరికి రాలా ఆయన కూడా అక్కడ అదే పని చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి మా దగ్గర నుండి వెళ్ళిన తర్వాత వేరొకటి అంటే మీ దగ్గర ఉంటే సచీలుడు మా దగ్గర సచీనులు అని చెప్పేసి మేము అన్నా అంటే అంటే వెళ్ళిపోయిన తర్వాత సచీలు కాదు అంటే అండి చంద్రిక గారు ఒక్క విషయం ఇక్కడ రాజకీయాల్లో రాజకీయాల్లో వ్యక్తి తాలూకా సచీలతకి లేకపోతే వ్యవస్థ తాలూకా సచీలతకి విడివిడిగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటది వ్యవస్థ వ్యవస్థే గారు చెప్పండి సచీలుడు అని చెప్పేసి అనేసి ఒక వ్యక్తి సచీలుడు అని చెప్పేసి అక్కడ ఓట్లేరు కదా ఒక అదే బీహార్ లో కొంతమంది నరహంతకుల్ని కూడా అక్కడ ఎంపీలుగా కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయి మర్చిపోయారా కాబట్టి విన్నారు కదా ఓవరాల్ గా మ్యాజిక్ ఫిగర్ చుట్టూ తిరుగుతా ఉంటాయి రాజకీయాల్లో లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ కావాలా రెండు వేల పద్నాలుగులో సమ్ టూ ఎయిటీ టూ ను ఎయిటీ సిక్స్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు వచ్చాయి కాబట్టి రెండు సార్లు కూడా వాళ్ళకు ఆ ఫిగర్ వచ్చేదానికి ప్రధానమైన కారణాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఆల్మోస్ట్ శాచురేషన్ మన రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలిసి అరవై ఏడు ఎంతో మొత్తం ఎనభైకి అరవై ఏడు ఎన్నో వచ్చినాయి గుజరాత్లో వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు మధ్యప్రదేశ్లో ముప్పైకి ఇరవై తొమ్మిది కాబట్టి శాచురేషన్ కాడికి పోయారు వచ్చేసి ఇంకా మాక్సిమం కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి వాళ్ళకు తిరినాటి వచ్చాయి మరి ఈసారి కూడా అదే విధంగా రావచ్చు అనేది వాళ్ళ యాక్చువల్ యాక్చువల్గా వచ్చేసి వాళ్ళు రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చింది కదా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే కల్లా మళ్ళా బీజేపీకి వచ్చాయి కదా ఇప్పుడు అదే జరగబోతుంది అనే యాంగిల్లో ఆ కోణంలో ఆలోచించే వాళ్ళు వాదించే వాళ్ళు వాదిస్తారు కానీ నా కోణం ఏమంటే రెండు వేల పంతొమ్మిదికి అప్పుడు ఐదేళ్ళు అయింది మోడీ గారు బీజేపీ అధికారం వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు పది అవుతుంది కాబట్టి పది అయినప్పుడు జనరల్ గా వచ్చేసేసి ఒక వ్యతిరేకత సహజ వ్యతిరేకత సహజం అది ఇది ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం లేనప్పుడు సరే వాళ్ళకేస్తారు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మార్పు కోరుకోవడం అనేది సహజం ఇప్పుడు ప్రత్యామ్నా రెండు వేల పంతొమ్మిదికి ప్రత్యామ్నాయం ఆ స్థాయిలో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ చేరుకోలేదు ప్రతిపక్షాలు ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయ స్థాయికి చేరుకున్నాయి ఈ పక్క సాచురేషన్ అనేది పది అయింది కాబట్టి నేచురల్ గా వచ్చేసి ఈసారి రాజస్థాన్ లో పోయినసారి ఇరవై ఎనిమిదికి ఇరవై కదా ఈసారి వాటం బట్టి ఇరవై ఎనిమిదికి ఇరవై ఈ పక్క దోష తిరగబట్టు ఈ పక్క తిరగబడుతుంది గుజరాత్ లో కూడా వచ్చేసి మార్పు వస్తుంది సాచురేషన్ పాయింట్ వరకు ఈసారి ఎక్కడ రేపు పోయినసారి వచ్చినటువంటి చాలా సగాన్ని సగం తగ్గిపోతాయి ఆ మేరకు ఎక్కడ ఇంప్రూవ్ కావాలా దక్షిణాది ఇంప్రూవ్ కావాలా కర్ణాటక ఉండేది అదిపోయింది తర్వాత కేరళ కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ వచ్చేసి అవకాశాలు లేవు కాబట్టి వీలైనంత మందిని ఎన్డీఏ కు బయట ఉండే మిత్రపక్షాలు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి నాకు నేను ముందే చెప్తున్నాను బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బిఎన్టీ బాబు జేఎన్టీ జగన్ అంటే పవన్ కాబట్టి వాళ్ళ ముగ్గురు వచ్చేసి బీజేపీ చేతిలో బొమ్మలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి బీజేపీ ముఖ్యమంత్రి జగన్ గారు అని మరి బి అంటే బాబు జే అంటే జగన్ అన్నారా ఓకే ఫైనా కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెద్ద తేడా ఏం లేదు వచ్చేసి వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినా బీజేపీ గెలిచినట్టే వీళ్ళు ముగ్గురు ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్లే ఇది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈసారి సరైన తీర్పిస్తారు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్ వచ్చే సమస్య లేదు కాబట్టి ఈ ప్రయత్నాలు అది సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో అంత నగ్న సత్యం కాబట్టి పరిస్థితిలో రాదు కాబట్టి మిత్ర ఇరవై నాలుగు లో రాహుల్ గాంధీ గారి చూడచ్చా ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఆయనకే ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్ని పార్టీలో పెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీ ఇతర పార్టీలలో డెఫినెట్ గా వచ్చేసి బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రావచ్చు ఇప్పుడు కూడా కానీ మ్యాజిక్ ఫిగర్ దరిదాపుల్లో ఉండదు అంటున్నాను కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు వ్యతిరేకమైన పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి బీజేపీ అదే బీజేపీకి అనుకూలమైన పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఎంపీ సీట్లు పెద్దగా వచ్చే లేవు కానీ బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు చాలా బలమైన పార్టీలు ఉన్నాయి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ ప్లస్ మిత్రపక్షాలు యూపీ ఆల్రెడీ ఉన్నాయి దానికి తోడు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి దానికి తోడు బీజేపీకి వ్యతిరేకమైన బలమైన ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి ఎంపీ సీట్లు వచ్చినప్పుడు నేచురల్గా గా ఒక కామన్ ప్రోగ్రామ్ మినిమం కామన్ ప్రోగ్రామ్ గతంలో రెండు వేల నాలుగులో యూపీఏ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో యూపీఏ ఆ పరిస్థితి బయట సపోర్ట్ తో వచ్చింది కాబట్టి ఆ సపోర్ట్ తో వచ్చేసి వచ్చే అవకాశాలు యూపీఏ మిగతా పార్టీల యొక్క సహకారంతో వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కానీ మనము సరే ఎవరు కోణంలో వాళ్ళు న్యాచురల్ గా సపోర్ట్ చేయలేరు కాబట్టి కానీ జరగబోయే పరిస్థితి నా అభిప్రాయం విజయ్ కుమార్ గారు ఫైనల్ గా ఒకటి అలా దేశ రాజకీయ పరిణామాలు ఒక బలమైన పార్టీగా మీ మీద అందరి చూపు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో గెలవబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవబోయేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మా మీద అందరి చూపు ఉంటుంది ఈ విషయంలో ఏ రకమైన సందిగ్ధానికి తావే లేదు సో ఇవాళ ఇవాళ కావాలంటే ఇప్పుడు ఈ డిస్కషన్ రేట్ రాసి పెట్టుకోండి టీడీపీ పార్టీ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఇంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో ఖచ్చితంగా మాకు అత్యధిక ఎంపీ స్థానాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం ఈ విషయంలో మేము బలంగా ఉన్నాం అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాను కాకపోతే ఎవరికి సపోర్ట్ ఇవ్వాలంటే ఇంతవరకు నేను ఫస్ట్ అని చెప్పాను ఇంతవరకు మేము ఎప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని బయటని సపోర్ట్ ఇచ్చాము అందరు ఇస్తే దాని యూఎస్ గవర్నమెంట్లో నుంచి కానీ కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని సో వ్యక్తిగతంగా నాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోమనే నా ఉద్దేశం మోస్ట్లీ అట్లే పార్టీ ఉండొచ్చు ఇంకా బీజేపీతో మీరు చెప్పిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అంటే మా నాయకుడు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడిన మాట వాస్తవం అందరికీ తెలుసు ఏం మాట్లాడారో నాకు తెలీదు మీకు తెలుసు ఎవరికీ తెలియదు ఎవరు మాట్లాడినా అంత మాత్రమే ఎవరు మేము పోతామా వెళ్తామా ఊహాస్తున్నారు ఎన్డీ లో పోతావా పోవాతావా అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మాకు హక్కు ఉంటుంది ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ ఓడించాలంటే ఏం చేయాలో ఖచ్చితంగా అదన్నీ చేస్తాం ఇంకా ఇన్విటేషన్ ఇన్విటేషన్సినవి ఉన్నాయా ఖచ్చితంగా ఉంటాయండి రాజకీయ పార్టీ అన్నాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాకుళం జిల్లాలో ఇందా కమ్యూనిస్టులు కూడా మళ్ళీ ఏదో పుంజుకుంటారు ఏదో అని చెప్పేసి పెద్దలు మాట్లాడారు అరే పుంజుకుంటే వ్యవస్థలు అందరూ అవసరమే కదా ఈ జిల్లాలో నా ఆధ్వర్యంలో కరుడునటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఈవేళ నా దగ్గర మా పార్టీలో పనిచేస్తున్నారండి కాబట్టి అంటే అటువంటి సిద్ధాంత అది కాదు నేనేమంటానంటే సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము ఆహ్వానించి మా దగ్గర పనిచేసి పార్టీ బలోపేతం కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో పార్టీలు ఎందుకు ఆహ్వానించాం ఆహ్వానించాండి చూస్తున్నాం